విజయ్ గారు అందరికీ. ఓకే, వినోద్ రెడ్డి గారితో మాట్లాడదాం. జనసేన అధికార వినోద్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలందరినీ కూడా అడుగుతున్నారు, పత్రికల్లో చాలా పెద్ద ఎత్తున వచ్చినాయి వార్తలు, ఏమేమి జరిగిందో ఏంటో అంతా కూడా, లిస్టులు కూడా చాలా లిస్టులు ఉన్నాయి, ఇందులో మీ జిల్లాకు సంబంధించిన వాళ్ళ లిస్టులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఒక ఆయన ఏమో అనిల్ కుమార్ యాదవ్ గారేమో ఆయనకు ఒక 4-5 జిల్లాలు ఇన్ఛార్జ్ ఇచ్చినట్టున్నారు, ఆయన ఫెయిల్ అయ్యాడని చెప్పి నిన్న డైరెక్ట్గా చెప్పేశారు. అట్లనే గడప గడపకి తిరగనటువంటి లిస్టులో కూడా మీ జిల్లా కొంచెం ఎక్కువగానే కనపడుతున్నట్టుంది. బట్ తిరుగుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, తిరుగుతుంటే ఎదురవుతున్న అనుభవాలని చెప్పి ఆ సమస్యల పరిష్కారం చేయండి స్వామి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించే ఒక వ్యవస్థ ఉందా? ఇప్పుడు ఎమ్మెల్యేలందరూ కూడా వీళ్ళల్లో చాలామంది అక్కడ చేత్కారాలు ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు, లేదంటే చేత్కారాలను పక్కన పెడితే కనీసం సమస్యలు ప్రస్తావించుంటారు ప్రజలు, పలానా రోడ్డు లేదని చెప్పి. ఆ రోడ్డు అడిగారు సార్, మరి ఈ రోడ్డు శాంక్షన్ చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారి దగ్గర శాంక్షన్ చేయించుకొని మళ్ళీ ఊరెళ్ళి శాంక్షన్ చేయించి రోడ్డు వేస్తే బ్రహ్మాండంగా గడప గడపకి సక్సెస్ అవుతుంది, మంచి కార్యక్రమం కూడా అది. అది జరుగుతుంది అసలు ఎక్కడన్నా? ఎక్కడా లేదు సార్, వైసీపీలో అదన్ ప్రసంగి వ్యక్తులందరూ మా నెల్లూరు జిల్లాలోనే ఉంటారు. టోటల్ 175 నియోజకవర్గాల్లో 13 జిల్లాల్లో వైసీపీలో అదన ప్రసంగులందరూ మా నెల్లూరు జిల్లాలోనే ఉన్నారు. అయితే ప్రధానంగా ప్రామాణికంగా ఈ అనిల్ కుమార్ యాదవ్ దాంట్లో ముందుగా ఉంటాడనమాట. ఆయనకి 4 జిల్లాలు అప్పచెప్పున్నారు, అవన్నీ పక్కన పెడితే ఆయన సొంత నియోజకవర్గం నెల్లూరు సిటీ నియోజకవర్గం. మనం పోటీ చేసాం, మనం ఓడిపోయాం, కానీ 3 సంవత్సరాల్లో నిత్యం ప్రజల్లోనే ఉన్నాం. ఈ రోజుకి కూడా 135 రోజులు ఒక్కరోజు కూడా ఆపకుండా గడప గడపకి ఈ రోజుకి 38,000 ఇల్లు జనసేన పార్టీ తరఫున నేను తిరుగుతా ఉన్నాను ప్రతి ఇంటికి కూడా. ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలా ప్రాక్టికల్ గా తీసుకోవాలి సార్. ఈరోజు సీఎం జగన్ రెడ్డి ఎందుకు ఇంటింటికి తిరగమంటున్నాడు అంటే దీని వెనకాల ఇంటెలిజెన్స్ వ్యవస్థ, పీకే వ్యవస్థ ఏం చెప్పే ప్రయత్నం చేస్తుంది అంటే, నేను ప్రాక్టికల్ గా గమనించినటువంటి విషయం కూడా ఏంటి అంటే, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ డబ్బు కూడా, మేము ఓటుకి 5,000 రూపాయల నోటు ఇస్తామన్నా కూడా ప్రజలు ఓటు వేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సిద్ధంగా లేరు అనేటటువంటి విషయం ఈరోజు జగన్ రెడ్డికి పూర్తిగా అర్థమైంది. రౌడీ రాజ్యం దుర్మార్గమైనటువంటి పరిపాలనలో ఎలక్షన్ లో ఒక గందరగోళాన్ని క్రియేట్ చేసి ఒక ఫిరోషియస్ గా ఎలక్షన్ లోకి వెళ్తామన్నా కూడా ప్రజలు భయాందోళనకు గురి చేసినా కూడా ఓటు వేయడానికి కూడా సిద్ధంగా లేరు. అయితే ఇప్పుడు ప్రజల్ని డైవర్ట్ చేసుకొని ప్రజల్లోకి సానుభూతి తీసుకురావాలి అంటే 2019 ఎలక్షన్ స్ట్రాటజీ పరంగా ఆ 3,000 చిల్లర కిలోమీటర్లు తిరిగే పరిస్థితిలో ఈరోజు జగన్ రెడ్డి లేరు. ఇందాక మా సోదరు చెప్పినట్టుగా ముఖ్యమంత్రి హోదాలో ఉండేటటువంటి వ్యక్తి ఆయన గడప గడపకి తిరిగేటటువంటి పరిస్థితి కూడా లేదు. అదేవిధంగా ఆయన ఈరోజు ఎమ్మెల్యేలు చెప్తున్నారు, మనం చూస్తా ఉన్నాం ఈరోజు వ్యాపార సంస్థలు, వ్యాపార దిగ్గజాలు, ధీరుమాయ్ అంబానీ కొడుకులు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ ఏ విధంగా అయితే ఈరోజు వ్యాపార దిగ్గజాలుగా ఎదిగి ఒక రాష్ట్రంలో ఒక రిలయన్స్ సంస్థని ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి అంటే ఒక సీనియర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కి వాట్ దే ఎక్స్ప్లెయిన్ అంటే వాళ్ళు చెప్పే ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది అంటే చాలా ప్రాక్టికల్ గా పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ఎంబీఏ చేసినటువంటి వాళ్ళు కూడా చేయలేనటువంటి ఎక్స్ప్లెనేషన్ అంబానీ కుటుంబం ఇవ్వగలుగుతుంది. అంటే వాళ్ళకి ఆ వ్యాపార పరంగా దిగ్గజాలు. అదే వ్యాపార ధోరణితో ఈరోజు జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కంటే ఒక వ్యాపారాన్ని ఎలా ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఒక ఎగ్జిక్యూటివ్స్ కి ఏ విధంగా కౌన్సిలింగ్ ఇవ్వాలి ఈ ఆంధ్ర రాష్ట్రంలో, ఒక ఎమ్మెల్యేలు అనే వాళ్ళని ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ గా పరిగణలో తీసుకొని వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని ఇలా వెళ్ళాలి గడపకి, ఇలా మనం చేసాము కాబట్టి మనం ఇలా వెళ్తేనే మనం ఇలా అప్రోచ్ అవ్వాలి అనేటటువంటి ఈరోజు పీకే ఇంటెలిజెన్స్ ఇస్తా ఉంది. ప్రతి నియోజకవర్గంలో ఎవరెవరు ఏ పనితీరు జరుగుతా ఉంది, పోలీస్ వ్యవస్థ కంటే ఈరోజు జగన్ రెడ్డి పీకే వ్యవస్థని పూర్తిగా నమ్ముతున్నటువంటి పరిస్థితి, దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే ఇంటింటికి ఎందుకు ఎమ్మెల్యేలు తిరగటం లేదు? ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ 2 సార్లు గెలిచాడు, 3 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నాడు. ఈరోజు అనేక మంది మంత్రులు రోజాతో సహా, బుగ్గన రాజేంద్రనాథ్ సహా ఈరోజు అనేక మంది మాజీ మంత్రులు, ఇప్పుడున్నటువంటి మంత్రులు కూడా ఇంటింటికి తిరగలేకపోతున్నారు. దానికి కారణం ఏంది అంటే ఏం మొహం పెట్టుకొని తిరగాలి వీళ్ళు? ఏదో ఒకటి ఇందాక విజయ్ సార్ చెప్పినట్లుగా ఒక కారణం రీత్యా
వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్తే ఆ గడప గడపకి వెళ్తే ఏ గడపలో కూడా ఈ ప్రభుత్వం న్యాయం చేయనటువంటి పరిస్థితి, ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క సమస్య ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ఉంది, సచివాలయ వ్యవస్థ ఉంది, మీకు క్షుణ్ణంగా ఏ కుటుంబంలో ఏ సమస్య అనేది జగన్ రెడ్డికే తెలుసు కదా. జగన్ రెడ్డి నేను బటన్ నొక్కుతున్నాను మీరు తిరగాల్సిందంట ఇంటింటికి అని చెప్పే ప్రయత్నం ఏంటి అంటే ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లాగా ఒక ఎమ్మెల్యేని భావిస్తా ఉన్నటువంటి పరిస్థితి ఆయన. ఈరోజు రాష్ట్రాన్ని ఒక రాజకీయ నిర్మాణంలో నడిపించలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఏ హామీలు ఆయన ఇచ్చాడు, ఖురాన్ అన్నాడు, బైబుల్ అన్నాడు, భగవద్గీత అన్నాడు, మేనిఫెస్టోని మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని నెరవేరుస్తామని చెప్పినటువంటి జగన్ రెడ్డి ఈరోజు ఒక్కటి కూడా నెరవేర్చలేనటువంటి పరిస్థితి. ఇచ్చినట్టుగానే ఇచ్చి పేద ప్రజల దగ్గర నుంచి ఏ విధంగా దోచుకుంటున్నాడు. ఆదాయం ఏమో ఒక రూపాయిగా ఉంది, వాళ్ళ కష్టాలు వాళ్ళ ఖర్చులేమో 10 రూపాయలకు ఉన్నాయి. నూనె కానించి, ఉప్పు కానించి, పప్పు కానించి ఈరోజు ఇంటింటికి వెళ్ళమంటున్నాడు. నూనె రేటు తగ్గిస్తున్నారా, ఉప్పు పప్పుల రేట్లు తగ్గిస్తున్నారా, గ్యాస్ సిలిండర్ మిగతా రాష్ట్రాల్లో కంటే మన రాష్ట్రంలో తగ్గిస్తున్నారా, పెట్రోలు డీజిల్ మిగతా రాష్ట్రాల్లో కంటే మన రాష్ట్రంలో తగ్గిస్తున్నారా, ఎక్కడ కూడా ఒక రోడ్డు నిర్మాణం కూడా చేయనటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ఎమ్మెల్యేలు ఏ మొహం పెట్టుకుని గడప గడకి వెళ్తారు? ఒక 10 మంది మాత్రమే ఈ రాష్ట్రంలో వెళ్ళారు, మిగతా 165 మంది వెళ్ళలేకపోయారని చెప్పి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ఏం మొహం పెట్టుకుని కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు సార్. ఎందుకంటే ప్రజలు చాలా నిస్సహాయంగా అసహనంలో ఉన్నారు. ప్రజలు చెప్పేటటువంటి బాధని వినలేనటువంటి పరిస్థితిలో కూడా ఈరోజు రాజకీయ వ్యవస్థలు ఉన్నాయి. ఏ రాజకీయ పార్టీ కూడా ఈరోజు ప్రజల్ని పూర్తిగా పట్టించుకునేటువంటి పరిస్థితి. ఎలక్షన్ టైంకి వచ్చామా, ఎలక్షన్ టైంకి వెళ్ళామా, ఓటు అడిగామా, ఆ టైంకి ఏదో చేసామా, మభ్యపెట్టామా, ఈరోజు ప్రజలు ఆ విధంగా లేరు. ఈ 3 సంవత్సరాల్లో చాలా మేధావులుగా మారిపోయినారు చాలా మంది అనొచ్చు. ఈరోజు అనేకమైనటువంటి విధాలుగా ఏదో ఒకటి జరుగుతుంది, ఏదో ఒకటి జరుగుతుంది అనేది, కానీ లేదు సార్. ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎస్పెషల్లీ ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసేటటువంటి నాదుడే ఈ రాష్ట్రంలో కనిపించడం లేదు. ఆ విషయాన్ని పీకే టీం స్పష్టంగా జగన్ రెడ్డి చెప్పిన తర్వాత ఈరోజు ఆయన రియాక్ట్ చేసి ఈరోజే కదా సార్, ఇక పాను దీని మీద ఇంకా సివియర్ యాక్షన్ తీసుకొని ఉండేటటువంటి ఎమ్మెల్యేల ప్లేసుల్లో కూడా కొత్త ఇన్ఛార్జ్లు వచ్చేటటువంటి ప్లేస్మెంట్ కూడా జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఆ పరిస్థితి మనం చూస్తాం రాష్ట్రంలో. ఓకే, వినోద్ రెడ్డి గారు, ఇప్పుడు అదే జరుగుతూ ఉంది కదా, చాలా నియోజకవర్గాల్లో ఆల్రెడీ స్టార్ట్ అయింది అది ఎమ్మెల్యేల స్థానంలో.